नमस्कार इपड़े पेद डिप्यूटी सीएम गार वैद्य आरोग्या संबंधी तस्क जीवएम चर्चल गई अंशालू जीवएम चर्चा प्रधानमंत्री व्यवसाय व्यवसाय अब रंग परश्रम प्रस्तम ये विधा नीस्कस कोई इश्यूस जीवएम मुख्यमंत्री गारी रिकमेंडी ఒకటేనండి వ్యాపార కూలీలు ఇక పెద్ద ఎత్తున అందుబాటులోకి రావాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రత్యేకించి వ్యాపార అనుబంధ పరిశ్రమలు ప్రాసెసింగ్ యూనిట్స్ లైక్ మ్యాంగో జ్యూస్ గానివండి లేదంటే టమాటో పల్ప్ యూనిట్స్ గానివండి క్యాషియో యూనిట్స్ గానివండి వీట్లో స్కిల్ లేబర్ అవసరం అవుతూ ఉన్నారు ఆ జిల్లాలో దొరకరు వేరే జిల్లాల నుంచి రావాలి లేదంటే వేరే రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంది అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయా సంస్థలు ఆ వివరాలు ఇస్తే వారికి అనుమతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక చర్చ జరిగింది ఇలా చేయకపోతే ఆ యూనిట్స్ పూర్తి స్థాయిలో పూర్తి సామర్థ్యంలో పనిచేయవని అంశాన్ని చర్చించిన తర్వాత రేపు ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం అదే విధంగా స్థానికంగా వ్యాపార రంగంలో ఇప్పుడు ఈ యాంత్రీకరణకు సంబంధించి యంత్రాల మూమెంట్ గాని లేదంటే దాని సంబంధించిన మ్యాన్ పవర్ లేదంటే ఏదైనా రిపేర్స్ కి అవసరమై తిరుగుతున్న సిబ్బంది వ్యాపార కూలీలు వీరికి వ్యాపార అధికారులే నేరుగా పాసులు ఇస్తే ఆ పాసుల్ని పోలీస్ అధికారులు గుర్తించి వారిని అలవ చేసే విధంగా విధానం తీసుకురావాలనుకుని అని నిర్ణయించాం అది కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఆ నిర్ణయాన్ని అమలు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ గ్రామ స్థాయిలో గానివండి లేదా మండల స్థాయిలో గానివండి వ్యాపార కూలీలకు సంబంధించి వాళ్ళొచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో దరఖాస్తు చేసుకోవడం దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చే వరకు పర్మిషన్ వచ్చే వరకు 3 4 రోజులు వెయిట్ చేయడం అంటే కష్టం అవుతుంది కనుక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు మనం మార్నింగ్ 7 టు ఈవినింగ్ 7 గ్రీన్ అండ్ ఆరెంజ్ డిస్ట్రిక్ట్స్ లో కంప్లీట్ గా ఫ్రీ మూమెంట్ ఇచ్చిన తర్వాత రాత్రి వేళల్లో పూర్తిగా నియంత్రిస్తా ఉన్నారు కొన్ని జిల్లాల్లో ఈ వ్యాపార ఉత్పత్తులు ప్రధానంగా మార్కెట్కి వచ్చే ఉత్పత్తులన్నీ పండ్లు గాని కూరగాయలు గాని రాత్రి వేళల్లో వస్తాయి లారీలన్నీ మార్కెట్లకి ఉదాహరణకు ఇప్పుడు మ్యాంగో వస్తా ఉంది అక్కడక్కడ ఈ వెహికల్స్ నాపుతున్నారు పోలీసులు రిస్ట్రిక్ట్ చేస్తున్నారని సమాచారం ఉంది అదే విధంగా వెహికల్ మార్కెట్కి వచ్చి తిరిగి ఎంటీ వెహికల్స్ వెళ్తుంటే కూడా ఆపడం వల్ల కొంతమంది రావడానికి రిజెక్ట్ చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఈ మూమెంట్స్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండొద్దని చెప్పి కూడా ఈ రోజున మనం పోలీస్ అధికారులకు తెలియజేశాం దీనికి సంబంధించి కొన్ని అంశాలు మన దృష్టికి వచ్చిన అంశాల మీద రేపు డివిజన్ స్థాయిలో ఎస్పీస్ ని మన జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్ ని అదే విధంగా రెవెన్యూ డివిజనల్ అధికారుల వరకు కలెక్టర్ గారు గాని జాయింట్ కలెక్టర్ గారితో కలిపి ఒక కాన్ఫరెన్స్ ని వీడియో కాన్ఫరెన్స్ ఆర్ లైవ్ కాన్ఫరెన్స్ ని నిర్వహించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే నిన్న మీరు ఇవాళందరూ కూడా ఒక ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వచ్చింది బ్రహ్మం గారి మఠం దగ్గర నిన్న రాత్రి కూరగాయలు ఒక ఆయన రైతు తీసుకొస్తే పోలీసులు అబ్జెక్ట్ చేస్తే ఆయన రోడ్డు మీద నిరసన తెలియజేసి చేసేదేం లేక పారబోసి వెళ్ళిపోయారని అంటే నిజానికి అది కంటైన్మెంట్ జోన్ అయినా సరే దానికి ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం కానీ లేదంటే రైతుల్ని వచ్చిన వెంటనే ఫెసిలిటీ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కానీ జిల్లా యంత్రాంగాన్ని తీసుకోమని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే అది సక్రమంగా జరగలేదు ఈ ఇబ్బంది వచ్చిందనే విషయాన్ని గుర్తించాం ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళినప్పుడు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవాళ ఇచ్చారు జిల్లా యంత్రాంగం జాయింట్ కలెక్టర్స్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ రైతుల మార్కెటింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఆదేశించారు ఆ ప్రకారం చర్యలు తీసుకుంటాం తర్వాత బత్తాయి మనకి అనంతపూర్ కడప ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ వస్తుంది దీన్ని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు మార్కెటింగ్ శాఖని ద్వారా కొనుగోలు చేయమని చెప్పి ఆదేశించారు ఏ విధంగా అయితే అరటి సమస్య వచ్చినప్పుడు మొన్న మనం తీసుకుని గ్రామస్థాయి వరకు పంపిణీ చేసామో అదేవిధంగా పంపిణీ చేయడానికి సన్నాహాలు చేయాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం దీంతోపాటు వ్యవసాయ అధికారులకి సిబ్బందికి అత్యవసరమైన అయితే తప్ప ఈ కోవిడ్-19 డ్యూటీస్ నుంచి వేయొద్దు మినహాయింపు ఇవ్వమని చెప్పి కూడా ఈరోజు వ్యవసాయ శాఖ ఒక ప్రతిపాదనని జీవోఎం ముందు పెట్టింది జీవోఎం కూడా దానికి సానుకూలంగా స్పందించింది అత్యవసర సేవలు ఇంకా తప్పదు వేళ కూడా ఉండాల్సిందనే పరిస్థితి వస్తే తప్ప వ్యాపార అధికారుల్ని వ్యాపార సిబ్బందిని దీని నుంచి మినహాయిస్తారు ఇవి ముఖ్యమైన నిర్ణయాలుగా తీసుకున్నాం ఈ సందర్భంగా మరొక
చిన్న విషయాలు రెండు విషయాలు కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు చాలా ఉత్తరాలు రాస్తున్నారు. ఈ మధ్యన ఉత్తరాలు రాయడం మీద కొంచెం ఆయనకి శ్రద్ధ పెరిగింది. ఇవాళ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుందని అనుకుంటే ఆయన ఒక ఉత్తరం రాస్తాడు, ఎందుకంటే ఆయన అకౌంట్లో వేసుకోవడానికి అది. ఇదేమి అర్థం, మాకు అర్థం కావట్లేదు. రాజకీయ లబ్ధి కోసం పోకులాడడం అనేది కోవిడ్లో కూడా మానట్లేదు ఆయన. ప్రభుత్వం ఎలాగ పరిష్కరిస్తుంది, అయితే ప్రభుత్వం తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడుతుంది, ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నమెంట్తో మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి గారు వలస కార్మికులకు సంబంధించి ఒక విధానం తీసుకున్నారు. ఈ విషయం ఏదో ఆయన రాస్తేనే స్పందించినట్టుగా బయటకు తెలియాలన్నట్టుగా ఒక ఉత్తరం రాసి బయటకు వదులుతాడు, మీడియాకి ఇస్తాడు ఆయన. ఇది ఏ రకమైన విధానం మాకు అర్థం కావట్లేదు. ఇంత కరోనాను కూడా రాజకీయంగా వాడుకునే నాయకుడు బహుశా ఈ దేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు ఉండరు. మిగతా రాష్ట్రాల్లో చూస్తే ప్రతిపక్ష పార్టీలు ఏ విధంగా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాయో చూస్తున్నాం. ఎక్కడన్నా ఒకటి ఆరో ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో కానీ ఇంత దారుణంగా ఎవడో ఉండడు. దేశం అంతా మద్యం షాపులు ఓపెన్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత ఓపెన్ చేస్తే ఆయన ఏదో ఉన్నట్టుండి ఆయన పెద్ద సంస్కరణవాదిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మద్య నిషేధాన్ని తూట్లు పొడిచిన విషయం ప్రజలు మర్చిపోయారు అనుకుంటాడు. ఇంటింటికి బెల్ షాప్ నడిపిన విషయాన్ని ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు ఆయన. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 4 దశలలో 2024 మద్య నిషేధం ఈ రాష్ట్రంలో తీసుకొస్తాము, మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు ఆయన. ఇవాళ కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు, దాన్ని ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న ఇది కరోనాతో కలిపి జీవించాల్సిందే, కొన్నాళ్లపాటు తప్పదు మనకని ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని ఏదో పెద్ద తప్పుగా మాట్లాడినట్టుగా ఏదో చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా ప్రచారం చేశారు. ఇవాళ అదే మాటని కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, కేజ్రీవాల్ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి ఏం చెప్తారు ఆయన? చంద్రబాబు నాయుడు గారికి దయచేసి మేము చెప్తున్నాం, కరోనా అయ్యే వరకు వెయిట్ చేయండి, రాజకీయంగా మీకు బోల్ టైం ఉంది, మీ అబద్ధాలు మీరు ప్రచారం చేయడానికి చాలా టైం ఉంది, ఇంకా కరోనా దాకా కూడా వెయిట్ చేయకపోతే ఎట్లాగా, దయచేసి సమయం పాటించమాలని చెప్పి చెప్తా ఉన్నాం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.